పేరు ఎదుల్లా అంజిరెడ్డి. మా స్వగ్రామము అన్నపర్తి, నల్గొండ మండలం, నల్గొండ జిల్లా. నేను 2013లో ప్రొఫెషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా హైదరాబాద్ నుంచి రిటైర్ అయిన తర్వాత నాకున్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఎలాంటి రసాయనాలు, క్రిమిసంహారక మందులు, కలుపు మందులు లేకుండా సహజ సిద్ధంగా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను. మా మిత్రుడు ప్రదీప్ గిన అంతకుముందు గొర్రెలను తెచ్చుండే, దాంట్లో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేటటువంటిది ఒక పథకం ద్వారా రైతులకు మరి గొర్రెల పెంపకానికి సహాయ సహకారాలు అందిస్తుందని తెలియగానే నేను మా మిత్రుడు ప్రదీప్ కలిసి ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ లోపల ఈ NLM పోర్టల్లో వాటిని గైడ్ లైన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని మరి అప్పుడు వెటనరీ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది. జిల్లా వెటనరీ డిపార్ట్మెంట్ కూడా మంచి సహాయ సహకారాలు అందించింది. ఆ సందర్భంలో నేను మరి బ్యాంక్ లోన్ తోటి ఈ పథకము టైఅప్ అయి ఉండటం వల్ల నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్గా ఉన్నటువంటి జయదీప్ గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. వారు ఏదైతే ఉందో ఈ దీనికి ఉన్నటువంటి విధి విధానాలను మరి లోనుకు కావలసినటువంటి మరి గ్యారంటీస్ను అవన్నిటి కూడా వారితో చర్చించి అప్పుడు ఉన్నటువంటి మరి బ్యాంక్ ఆఫీషియల్స్ తోటి కూడా సంప్రదించి DPR డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాము, ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేయడం జరిగింది. ఈ పథకంలో ఏంటంటే టోటల్ ఇది ఒక 1 crore ప్రాజెక్టు. 1 crore ప్రాజెక్ట్ లో బ్యాంక్ లోను 50 lakhs ఇస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రంట్ ఎండ్ లో 25 lakhs, బ్యాక్ ఎండ్ లోపల 25 lakhs, 50 lakhs సబ్సిడీ ఉన్నది. మరి ఈ స్కీమ్ లోపల ఈ గొర్రెలను ఎంచుకునే విధానం వచ్చినప్పుడు మరి అప్పుడున్నటువంటి మరి శ్రీనివాసరావు గారు, జాయింట్ డైరెక్టర్ గారు, మీరు మాచర్ల బ్రీడ్కి వెళ్ళండి, మంచిగా ఉంటాయి, చుక్కజాల గొర్రెలు అంటాం. ఈ బ్రీడు 2 పిల్లలు ఇవ్వటమే కాకుండా ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది, మనం దాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది. ఈ ప్రోగ్రామ్, ఈ పథకం కూడా బ్రీడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు వాటిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పగానే నేను పథకము లోన్ ఇవన్నీ శాంక్షన్ కాక ముందు నుంచే దీనికి గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకొని దానికి కావలసిన గడ్డి అన్నీ పెంచుకుంటూ మరి నేను మాచర్ల చుట్టుపట్టు పరిసర ప్రాంతాల నుంచి గొర్రెలను తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మనం ఏ పని చేయాలన్నా దాంట్లో పూర్తి నిబద్ధత, తర్వాత దాంట్లో ఉన్న కష్ట సుఖాలన్నింటినీ కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ గొర్రెలను తీసుకురాగానే గొర్రెల పెంపకంలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే గొర్రెలు తీసుకోగానే ఫస్ట్ స్టేజ్ లోపల గొర్రెలు మన క్షేత్రంలోకి రాగానే వాటికి డీవార్మింగ్ చేయాలి. ఫస్ట్ డీవార్మింగ్ చేసిన తర్వాత ఒక వారము 10 రోజుల లోపలనే వాటికి వరుస క్రమంలో ఉన్నటువంటి వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ కనుక ప్రారంభించినట్లయితే ఆ షెడ్యూల్ ప్రకారము వ్యాక్సినేషన్స్ PPR కానీ లేతే బ్లూ టంగ్ కానీ లేతే ఇంకా ఇతర ఉన్నటువంటి ఫుట్ అండ్ మౌత్ FMD కానీ ఇట్లా HS కానీ ఇట్లా వ్యాక్సినేషన్స్ అన్ని తీసుకుంటే గొర్రెలు మందను ఆరోగ్యంగా పెంచవచ్చు. గొర్రెలకు కావాల్సింది ఏంటంటే మంచి వాతావరణం ఇవ్వాలి, మంచి ఆహారం ఇవ్వాలి, తర్వాత డీవార్మింగ్, వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ కనుక క్రమంగా పాటించినట్లయితే ఆరోగ్యకరంగా గొర్రెలను పెంచుకోవచ్చు అనేటటువంటిది నా యొక్క ఈ చిన్న అనుభవంలో నేను నేర్చుకోగలిగాను. వెటనరీ డాక్టర్ సందీప్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైనా ఏ విషయం రాగానే వారితో చర్చించి దానికి ఏంటి రెమెడీ, ఏంటిది, ఏమైతుంది, అసలు ఎందుకు వచ్చింది అది అనేది నాకు నేనుగా తెలుసుకుంటాను. ఫస్ట్ నేను తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పినటువంటి దాంతో కంపేర్ చేసుకొని నా దగ్గర ఇక్కడ గొర్రెల కాపర్లు ఉన్నటువంటి అంజి కానీ సీను కానీ వాళ్ళతోటి చర్చించి దాన్ని ఏం చేస్తే దాన్ని బాగవుతుంది, దానికి ఉన్నటువంటి వ్యాధి కారకం ఏంటి అనేటటువంటిది చూసి దానికి నివారణను కనిపెట్టడం జరుగుతుంది. తర్వాత నా షెడ్ను కనుక మీరు చూసినట్లయితే ఇదంతా ఒక 6 feet హైట్ మీద ఎలివేటెడ్ షెడ్ వేశాను నేను. వాస్తవానికి ఇది ఖర్చుతో కూడినటువంటి పని, ఎక్కువ ఖర్చు కూడా అయ్యింది. ఈ ఎలివేటెడ్ షెడ్కు ఎందుకు పోయాను నేను అంటే గొర్రెల ఆరోగ్యం కోసం,
గొర్రెలకు పరిశుభ్రమైనటువంటి గాలి ఇవ్వడానికి ఏదైతుందో వీటిని ఎత్తు లోపల నిర్మించి మలమూత్రాలు ఎప్పటికప్పుడు కిందికి పోయేటట్టు అన్ని రంధ్రాలు ఉండటం వల్ల వాటి యొక్క ఎరువు మూత్రం కూడా ఎప్పటికప్పుడు కిందికి పోతుంది. కాబట్టి గొర్రెకు వెచ్చనైనటువంటి మంచి వాతావరణాన్ని నేను ఇక్కడ అందివ్వగలుగుతున్నాను. తర్వాత నేను వాటికి మంచినీరు కూడా పరిశుభ్రమైన నీరు అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచి ఆహారాన్ని అంటే సూపర్ నేపేర్ను తృణధాన్యంగా తృణగడ్డిగా తర్వాత హెడ్జిలూస్ అనేమో పప్పు ధాన్యపు జాతి గడ్డిగా తీసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసి వేస్తున్నాను. అయితే ప్రభుత్వ పథకంలో చెప్పినట్టు 5 ఎకరాలు 500 గొర్రెలకు సరిపోదు. వాస్తవానికి కనీసంగా 10 ఎకరాలలో గడ్డి పెంచితే కానీ ఒక మనం 500 గొర్రెలకు సరిపోని గ్రాసాన్ని అందియలేము. ఇదే కాకుండా నా దగ్గర ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా చల్లటి గాలి తర్వాత మొక్కలు ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కూడా నా దగ్గర గొర్రెలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. సో నేను ఈనాటి యువతకు చెప్పేది ఏంటంటే మీరు నాలాంటి వాడు వయసు మీరినటువంటి వాడు వాస్తవానికి నాకు ఇవాళ 65 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి నేనే ఇంత పని ఈ కష్టసుఖాలు ఎదుర్కోలేక మీరు యువత తప్పకుండా మీరు చేయగలరని చెప్పి మీకు చేసేటటువంటి ఆయురారోగ్యాలు మీకున్నాయని చెప్పి శ్రమ కూడా మీరు చేయగలుగుతారని చెప్పి ఇది తెలుసుకొని కనుక దాంట్లో ఉండేటటువంటి ఇంట్రికసీస్ డిఫికల్టీస్ తెలుసుకుంటే మీరు కూడా తప్పకుండా విజయవంతం కాగలరని నేను వచ్చేటటువంటి యువతకు కూడా చెప్పదలుచుకున్నాను.